తెలంగాణ ఉద్యమంలో జూపల్లి పాత్ర ఎక్కడదని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాల్లో గొప్ప పాత్ర పోషించినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దీనికి మాజీ మంత్రి జూపల్లి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీవు రాజకీయాల్లో రాకముందు నుంచే నేనున్నానని ఆన్సర్ ఇచ్చారు. నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావో తెలుసన్నారు. మీ పాత్ర ఎక్కడిది అంటున్నా నేను. పాత్ర లేని వాళ్ళు కూడా మీకు పాత్ర కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే, అధికార పార్టీ చేస్తే, దాన్ని సద్వినియోగం చేసుకోమంటే మొదటి నుంచి పాత్ర పోషించినటువంటి శక్తుల యొక్క పాత్ర విస్మరించాలన్నా, వాళ్ళందరి త్యాగాలు నిరుపమానమైనటువంటి త్యాగాలని వృధా కావాలన్నా? ఇలా మీరు అమరుల గురించి మాట్లాడతారు, మీరు త్యాగాల గురించి మాట్లాడతారు, మీరు తెలంగాణ పునర్నిర్మాణం గురించి మాట్లాడతారు. ఇంకా దారుణమైన జూపల్లి కృష్ణారావు గారు ఏంటంటే కడుపులో పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి ఏదో చాలా గొప్ప పాత్ర పోషించినట్లు, చాలా చిత్తశుద్ధిగా ప్రజల కోసం అంకితమై పనిచేసినట్లు, వాళ్ళకి ఏదో ఇవాళ అవకాశాలు రాలేదన్నట్లు, వాళ్ళకి రాకపోతే మొత్తం తెలంగాణ ఏదో అతలాకుతలం అయిపోయినట్లు, ఇక్కడ ఏదో మొత్తం నెరవేరలేదు ప్రజల అభిలాషలు అన్నట్లు ఏం రామానండి, ఇది నాకు అర్థం కాదు. నీవు రాజకీయాలు రాకముందు నుంచే ఉన్నా నేను. నీవే నా మీద పోటీ చేసినావు, నాకు మంత్రి పదవి వచ్చింది. 3.5 ఏళ్ళు నా మీద నీవు పోటీ చేసినావు. కాంగ్రెస్ టీఆర్ పొత్తులో భాగంగా 2004లో నా మీద నీకు పోటీ చేసి నీకు డిపాజిట్ రాలే. నేను 20 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నా. మీరు ఏ స్థాయి ఉండే ఏ స్థాయి ఉన్నా నాకు తెలుసు. ఆ రోజు తెలుసు, ఈరోజు తెలుసు. నాది ఆనాడు స్థాయి ఈనాడు స్థాయి మీకందరూ తెలుసు. మరి మంత్రాలు చదివినరా? ఇలా అందరాలు ఎక్కించుంటే మేము ధనం ఇచ్చిందా, ధర్మం ఇచ్చిందా? నేను కాంగ్రెస్ పోటీ చేసి గెలిచిన, ఇండిపెండెంట్ గెలిచిన, రాజీనామా చేసి గెలిచిన, ఇలా ఓడిపోయాడు. ఇలా నేను ఓడిపోవడానికి కూడా కారణం నేను కాదు, మీరే, మీ ప్రభుత్వ పెద్దలే.